హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్నింగ్ కార్నర్. ఈరోజు మనం దేశీవాళి చిక్కుడు, నాటు చిక్కుడు అంటాం కదా, అంటే లోపల బీన్స్ లాగా వస్తే ఆ చిక్కుడు కాయలతోటి రథసప్తమి నాడు స్పెషల్గా చేసే రెసిపీ. అది ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనం చిక్కుడు కాయలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు 2 కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం బెల్లం తీసుకొని తురుముకొని, అలాగే చిన్న అల్లం ముక్క కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం పప్పు ఉడికించినప్పుడు ఉంటున్నాయి కదా వాటరు, రిమైనింగ్ అవి యాడ్ చేసి అందులో ఈ చిక్కుడు కాయలు అలాగే టమాటాలు, బెల్లం అన్నీ యాడ్ చేసుకొని అల్లం కొంచెం తురిమి వేసుకోండి. అప్పుడు మనకు తినేటప్పుడు పంటి కింద పడకుండా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అల్లం కూడా వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంటుంది కదా, అది కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇది ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. మనం ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కాక ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇందులో కొంచెం ధనియాలు అలాగే పచ్చిపప్పు, ఇవి కొంచెం దోరగా వేగగానే కొంచెం మిరియాలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇవి చల్లారిన తర్వాత మిక్సర్ గ్రైండర్ జార్లోకి తీసుకొని ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, అది కూడా యాడ్ చేసుకోవాలి నీళ్ళతో సహా. అలాగే ఎండు కొబ్బరి లేదు అంటే కుదిరితే పచ్చి కొబ్బరి తీసుకోండి, లేదనంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. అది వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా. పచ్చి కొబ్బరి తీసుకోవడం వలన పచ్చి కొబ్బరిలో ఉండే పాల వల్ల మంచి రుచినిస్తుంది, కుదరకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఉడికించుకుంటున్న చిక్కుడుకాయలు పప్పు ఉంది కదా దీంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల మంచి థిక్నెస్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి దాంట్లో ఉడకడం వలన. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. మీకు రుచికి తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ తీసేసుకొని కొంచెం అందులో ఆవాలు వేసి చిటపటలాడించుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఇలా మూత అడ్డం పెట్టేసేయండి, మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకుంటున్న కర్రీ ఉంది కదా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. అంతే మన రథసప్తమి స్పెషల్ దేశీవాళి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రసవంగి అని కూడా అంటూ ఉంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.